Finish well. धन्यवाद अध्यक्ष ఈరోజు షెడ్యూల్ తెగల సంక్షేమం గురించి నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదే విధంగా సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ గిరిజనుల పక్షపాతిగా ఈ రోజు పిలబడుతున్నటువంటి మా ప్రీతమ ముఖ్యమంత్రి గారికి నిజంగా మా గిరిజన ప్రాంత ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈ రోజు గిరిజనులకి పెద్దపీట వేస్తూ ఈ రోజు సంక్షేమం పరంగా కావొచ్చు అభివృద్ధి పరంగా కావొచ్చు ఈ రోజు గిరిజనులకి అండగా నిలుస్తున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు గిరిజనులలోని ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప నాయకుడు అధ్యక్ష ఈ రోజు ఒక ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనే పథకం అంటే రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుకొస్తారు అధ్యక్ష ఒక ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుకొస్తారు అధ్యక్ష అదేవిధంగా ఒక అటవీ హక్కుల చట్టం అధ్యక్ష 2006లోని ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజు మాకు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలోనే పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి నిరుపేద గిరిజనులకి హక్కు కల్పించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష సో తండ్రి బాటలో నడుస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు గిరిజనులకి ఆయన సంక్షేమం పరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా ఈ రోజు అండగా నిలుస్తూ ఈ రోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే అధ్యక్ష ఏదైతే అక్టోబర్ 2వ తారీఖున మనందరికీ తెలుసు గాంధీ జయంతి అధ్యక్ష ఇదే రోజున మాకు వర్చువల్ గా పాడేరులో మెడికల్ కాలేజు అదేవిధంగా ఆరో ఫర్ పట్టాలని డిస్ట్రిబ్యూట్ చేసేదానికి ఆ రోజే ఆ ప్రోగ్రామ్ అనేది ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది అధ్యక్ష నిజంగా ఈరోజు పాడేరులో మెడికల్ కాలేజ్ ఎందుకంటే ఒక శాశ్వత పరిష్కారంగా ఆరోగ్యపరంగా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించి ఎందుకంటే గిరిజన ప్రాంతంలో చిన్న చిన్న మలేరియా జ్వరాలకి డెంగ్యూ జ్వరాలతోని చనిపోతున్నటువంటి పేద గిరిజనుల్ని ఆదుకోవాలి దీనికి ఒక శాశ్వత మార్గాన్ని నేను చూపించాలన్న ఒక ఆలోచనతోని ఆ రోజు ఎన్నికల సమయంలోని ఖచ్చితంగా ప్రతి ఐటీడీఓ పరిధిలోని ఒక మెడికల్ కాలేజ్ స్థాపిస్తాము ప్రారంభిస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాటని అధ్యక్ష ఈరోజు అమలు చేస్తూ ఈరోజు ఎక్స్క్లూజివ్ విశాఖ ఏజెన్సీలోని 11 మండలాలకు సంబంధించి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఈరోజు మెడికల్ కాలేజ్ అనేది శాంక్షన్ చేయడం అనేది ఇది నిజంగా చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు గిరిజనుల కోసం ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన వాళ్ళని చూశాము లేకపోతే హుటాహుటిన ఆ రోజున కొన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళని రక్షించే ప్రయత్నం మనం చూసాం అధ్యక్ష కానీ ఈరోజు ఖచ్చితంగా ఒక మెడికల్ కాలేజ్ అక్కడ పెడితేనే అన్ని స్పెషలైజ్డ్ డాక్టర్స్ వచ్చి ఈరోజు ప్రజలందరికీ నిత్యం ఒక మెరుగైన వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని భావించి ఈరోజు మెడికల్ కాలేజ్ ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా సంతోషించాల్సిన విషయం అధ్యక్ష అదేవిధంగా ఈరోజు కురుపాంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా సాలూరులోని ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ అధ్యక్ష చాలా గర్వంగా మేము చెప్పుకుంటాం అధ్యక్ష ఈరోజు విద్య పరంగా ఒక నాణ్యమైన విద్య ఈరోజు ప్రతి ఒక్క గిరిజనుడికి అందాలన్న ఒక ఆలోచనతోని ఈరోజు యూనివర్సిటీ ఎందుకంటే అమర్కంటక్ అని చెప్పేసి మధ్యప్రదేశ్లో అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీ ఉంది అధ్యక్ష ఇందిరాగాంధీ ట్రైబల్ యూనివర్సిటీ అధ్యక్ష అండ్ దాని తర్వాత ఈరోజు మనకి సాలూరులోని ఒక ఎక్స్క్లూజివ్ ట్రైబల్ యూనివర్సిటీ రావడం అనేది నిజంగా చాలా చాలా ప్రజలందరూ కూడా హర్షించే ప్రయత్నం హర్షిస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు ట్రైబల్స్ ఎక్స్క్లూజివ్ మాకున్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాల్ని గౌరవిస్తూ దాన్ని ఇంకా భావి తరాలకు కూడా అందించాలన్న ఒక లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు గతంలో గత ప్రభుత్వంలో గత నాయకులు ఏ విధంగా గిరిజనుల్ని విస్మరించారో మనం చూసాం అధ్యక్ష కనీసం ఒక మంత్రి హోదాను కూడా మాకు ఇవ్వకుండా ఒక ట్రైబల్ అడ్వైజరీ రాజ్యాంగబద్ధంగా మా యొక్క ఇష్యూస్ ని మేము డిస్కస్ చేసుకునే దానికి ఒక ట్రైబల్ అడ్వైజరీ బోర్డు అనేది కూడా పెట్టకుండా మమ్మల్ని ఏ విధంగా అణిచివేశారో గతంలో మనం చూసాం అధ్యక్ష కానీ ఈరోజు ఒక గిరిజన మహిళకి ఉప ముఖ్యమంత్రి పదవినిస్తూ గిరిజన సంక్షేమ శాఖని అప్పజెప్తూ ఈరోజు అన్ని విధాలుగా కూడా మాకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రావాల్సినటువంటి నిధులన్నిటి కూడా ఈరోజు సప్లాన్ ద్వారా ఈరోజు అమలు చేస్తూ అన్ని విధాలుగా కూడా ఈరోజు మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఏజెన్సీ విశాఖ ఏజెన్సీలోని
కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే బాక్సైట్ నిక్షేపాలు ఏదైతే ఉన్నాయో అధ్యక్ష మా యొక్క ఖనిజ సంపదని దోచుకోవడానికి అనేక మంది మల్టీనేషనల్ కంపెనీస్ తోని టైపైనటువంటి కొన్ని ప్రభుత్వాలు గతంలో ప్రభుత్వాలు ఆ ఏ ప్రభుత్వాలు మీ అందరికీ తెలుసు అధ్యక్ష అవన్నీ కూడా అవి తవ్వే ప్రయత్నాలు చేసి గిరిజనుల మనోభావాలతో నాడుకొని గిరిజనులు గిరిజనుల యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మార్చే ప్రయత్నాలు గత ప్రభుత్వాలు చేస్తే అధ్యక్ష చింతపల్లి మహాసభలోని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా గిరిజనుల మనోభావాలను గౌరవిస్తూ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 97 ని రద్దు చేస్తానని ఆ రోజు అన్న ఇచ్చినటువంటి మాటని ఈ రోజు జీవో నంబర్ 97 ని రద్దు చేస్తూ మా గిరిజనులకు మనోభావాలను కాపాడినటువంటి గొప్ప మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు 50% రిజర్వేషన్స్ ఏదైతే నామినేటెడ్ పదవుల్లో కావచ్చు అధ్యక్ష నామినేటెడ్ వర్కుల్లోని ఈ రోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీ మైనారిటీ మహిళలకు ఈరోజు కేటాయిస్తూ మమ్మల్ని కూడా ప్రధానంగా ముందుకు పెట్టి ఈరోజు మమ్మల్ని నడిపించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఈరోజు జీవో నెంబర్ 3 అధ్యక్ష ఎందుకంటే మా ప్రాంతానికి సంబంధించి 100% రిజర్వేషన్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ 100% ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అధ్యక్ష జీవో నెంబర్ 3 అది సవాల్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రం కూడా రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడి ఉన్నటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకొని దాన్ని రివ్యూ పిటిషన్ వేసి ఈరోజు ఖచ్చితంగా జీవో నెంబర్ 3 ఖచ్చితంగా అమలు పరిచేలాగా ఈరోజు చర్యలు తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా సభా దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఏదైతే ఇందాక గతంలో మాట్లాడాను అధ్యక్ష ఆరోఫ్ ఆర్ పటాల్ అధ్యక్ష దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకంటే నాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2006 సంవత్సరంలోని అడవి హక్కుల చట్టాన్ని తీసుకొని వస్తే అధ్యక్ష నేడు తన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షలాది మందికి లక్షలాది ఎకరాలు ఈరోజు దాదాపుగా రాష్ట్రంలోనే ఎప్పుడు కనీ విని ఎరుగునట్టుగా అధ్యక్ష 153,000 మంది బెనిఫిషియరీస్ కి ఈరోజు దాదాపుగా 3 లక్షల ఎకరాల భూమిని ఈరోజు పోడు వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నటువంటి అడవి బిడ్డలకి పూర్తిగా భూమి మీద హక్కు కల్పించినటువంటి గొప్ప నాయకుడు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి అధ్యక్ష ఏదైతే సంక్షేమ పథకాలు ఈరోజు గౌరవ ముఖ్య మనం ఏదో ప్రవేశపెడతా ఉన్నాము అధ్యక్ష అమ్మఒడి కావచ్చు వైఎస్ఆర్ చేయూత కావచ్చు అదేవిధంగా ఈరోజు మనకి నాడు నేడు అనే కాన్సెప్ట్ లో అధ్యక్ష ప్రతి ఒక్క గవర్నమెంట్ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్థాయిలో ఈరోజు బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకంటే అధ్యక్ష ఈ రోజుకి కూడా చాలా గ్రామాల్లోని వాళ్ళకున్నటువంటి లోకల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో తెలుగు కూడా రాలేనటువంటి వాళ్ళకి ఈరోజు కువి లాంగ్వేజ్ లో కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి భాషలోని పట్టు తీసుకొని వచ్చి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఎందుకంటే మైదాన ప్రాంతంలోని అందరూ కూడా ఇప్పుడు గ్లోబలైజ్డ్ వరల్డ్ లోని గ్లోబల్ లాంగ్వేజ్ గా పిలువబడుతున్నటువంటి ఇంగ్లీష్ లోని ఈరోజు ఎంతో చక్కగా ఇంగ్లీష్ చదివితేనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మెరుగైన లైక్ నాణ్యమైన విద్యని ప్రతి ఒక్కడికి అందించాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష ఈరోజు గిరిజన ప్రాంతానికి సగర్వంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష దిస్ విల్ డెఫినెట్లీ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ఆల్ ద ట్రైబల్ పీపుల్ అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్క గిరిజనులు కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదవటానికి మొగ్గు చూపుతున్నటువంటి విషయం కూడా ఈ సభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష సో ఈ విధంగా అధ్యక్ష అన్ని విధాలు ఈరోజు గిరిజనుల పక్షాన్ని నిలబడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ఈరోజు దాదాపుగా అన్ని పథకాలు ఏదైతే సంక్షేమ పథకాలు ఈరోజు గిరిజనుల కోసం ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష దాదాపుగా 28,72,557 మందికి దాదాపుగా 3,878 కోట్ల రూపాయలతోనే ఈరోజు సంక్షేమ ఫలాలు ఏదైతే డైరెక్ట్ ట్రాన్స్పరెన్సీ ఎంతో పారదర్శకంగా ఈరోజు పరిపాలన అందిస్తూ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే ఇంత యొక్క భారీ అమౌంట్ అంటే ఆల్మోస్ట్ 17 నెలల కాలంలోనే ఇంత యొక్క అమౌంట్ని ఈరోజు ప్రతి ఒక్క బెనిఫిషియరీస్కి ఈరోజు అందడం జరిగింది అధ్యక్ష సో ఈ విధంగా గిరిజనుల సంక్షేమం కోసం గిరిజనుల అభివృద్ధి కోసం ఈరోజు ఎంతగానో పాటుపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అండ్ ఈరోజు అధ్యక్ష ఇంకో విషయం ఎందుకంటే ఈరోజు ఇలాంటి చట్టసభల్లోనే మాలాంటి ఎస్సీ ఎస్టీ మహిళలకి కానీ ఎస్సీ ఎస్టీ సభ్యులకు కానీ ఈరోజు చట్టసభల్లోని ఏదైతే మాట్లాడే అవకాశం కల్పించినందుకు అండ్ ఈరోజు మా యొక్క అభిప్రాయాల్ని నిమ్మోహమాటంగా తెలియజేసే దానికి ఇలాంటి ఒక వేదికను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి ఎందుకంటే
అంటే ఇలాంటి చట్ట సభల్లోనే వాళ్ళ యొక్క పాత్ర ఉంటేనే ఈ రోజు వాళ్ళ అభివృద్ధి దేశం అభివృద్ధి చెందుతుంది దేశం ముందుకు వెళ్తుందని ఏదైతే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆశించారో దానికి అనుగుణంగానే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాలాంటి వాళ్ళందర్నీ కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఈ రోజు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు నిజంగా అభినవ అంబేద్కరుడిగా ఈ రోజు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొలుస్తా ఉన్నాం అధ్యక్ష నేను ఎల్లప్పటికీ ఇంత చేసి అడిగింది అమ్మైనా పెట్టదు అంటారు అధ్యక్ష కానీ ఈ రోజు మా గిరిజనులుగా మేము అడగకుండానే ఈ రోజు మా కోసం చాలా సూక్ష్మ లైక్ మైక్రో లెవెల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా కోసం ఆలోచన చేసి ఇంతలా చేస్తున్నందుకు మేము ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం అధ్యక్ష కేవలం విశ్వసనీయత విధేయతతో ఉండడం తప్ప కాబట్టి ఖచ్చితంగా ఎల్లప్పుడూ మా ప్రాణాలు ఉన్నంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ కూడా మా గిరిజనులందరూ కూడా రుణపడి ఉంటామని సందర్భంగా నేను తెలియజేస్తూ సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష జై జగన్ జై ఆదివాసి Minister Social Welfare. Adhyaksha.